హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు లాస్ట్ స్టూడెంట్స్ నేను వేరే ఊరు రావడం జరిగిందండి మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి మండే అవుతుంది అనమాట సో మండే తర్వాత కొంచెం ఫ్రీక్వెంట్లీ వీడియోస్ అయితే వస్తాయి సో ప్రజెంట్ కొంచెం లేట్ అవుతుంది అర్థం చేసుకోగలరు సో ఇలా చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తాను చూడండి ఈ లోపు సో మనము ఈరోజు టాపిక్ ఏంటంటే ట్యూషన్ ఫీజ్ అంటే ఏంటి అనేది ఈరోజు చెప్తాను అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటి అలాగే ఫ్రీ సిటీకి కన్వీనర్ సిటీకి తేడా ఏంటి అలాగే పీజీ చేసిన వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుందా రాదా సో ఈ వీడియో ఇదంతా డిస్కస్ చేద్దాము వీడియో అయితే చివరి వరకు చూడండి సో ఇది మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి అప్డేట్స్ అనేది ఇక్కడ ఇస్తూ ఉంటాను సో ఇక్కడ ఈ నేమ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే కింద మీడియా ఫైల్స్ అలాగే ఈ లింక్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఫైల్స్లోకి మనం వెళ్దాం సో లాస్ట్ ఇయర్ పెట్టిన పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయండి టీఎస్ వాళ్ళే ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి ఎల్బీ త్రీ వైడిసీ ఫైవ్ ఐడిసి టూ ఎల్ఎల్ఎం వాళ్ళకి ఇక్కడ పీడిఎఫ్స్ అంటే ఏ కాలేజెస్ లిస్ట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఫస్ట్ సెమ్ పేపర్స్ అని చెప్పి అలాగే ఇవన్నీ కూడా ఉంటాయి చూసుకోండి సో ఈరోజు ఏంటంటే ఏపీ లా కాలేజెస్ లిస్ట్లోకి మనం వెళ్దాము ఇది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఒకవేళ చూడకపోతే ఇది డౌన్లోడ్ చేసుకొని చూడండి అలాగే లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా చేశాను అది కూడా చూడొచ్చు డిస్క్రిప్షన్స్ ఆ డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ఉంటాయి క్లిక్ చేసి చూడండి సో ఇప్పుడు ఏపీ లా కాలేజెస్ లిస్ట్లోకి వెళ్దాం సో ఇక్కడ ఏంటంటే ఇది స్క్రీన్ నేను లాస్ట్ ఇయర్ స్క్రీన్ షాట్ తీసి ఒక పీడిఎఫ్గా తయారు చేయడం జరిగింది టీఎస్ వాళ్ళు అయితే మనకు పీడిఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది కానీ వీళ్ళు అలా రిలీజ్ చేయలేదు కౌన్సిలింగ్ ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ వస్తుందో అలాగే వెబ్ ఆప్షన్స్ ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ చేస్తారో అప్పుడు మనకు ఈ వెబ్సైట్లోనే మనకు అన్ని కాలేజెస్ డీటెయిల్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుందనమాట ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకొని ఎక్కడ ఎక్కువ సీట్స్ ఉన్నాయని చూసుకొని ఇవన్నీ చూసుకొని మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ కౌన్సిలింగ్ అయిపోగానే తీసేస్తాడనమాట ఈ ఆప్షన్స్ అనేది అందుకనే నేను స్క్రీన్షాట్స్ తీసి ఇవన్నీ చే చేయడం జరిగిందనమాట సో మళ్ళీ ఒకసారి అన్ని కాలేజెస్ చూసుకోండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ ఈ డీటెయిల్స్ అన్నీ కాలేజెస్ నేమ్సు ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి అనేది వీడియో అయితే చేయడం జరుగుతుంది ఈరోజు మన టాపిక్ వేరే కాబట్టి ఇక్కడ ఒకసారి చూద్దాం సో కాలేజ్ కోడ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే కాలేజ్ నేమ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏసీ కాలేజ్ అలాగే కో ఎడ్యుకేషన్ అంటే కో ఎడ్యుకేషన్ అని రాశారు మైనారిటీ లేదని చెప్పారు అలాగే రీజియన్ వచ్చి ఏయూ అనమాట సో కింద కోర్స్ ఇవ్వడం జరిగింది ఏయూ అంటే ఏంటి కొంతమంది అడిగారు రీజియన్స్ ఏంటని చెప్పి సో ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి వస్తుంది అలాగే ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోకి ఎస్వి అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోకి సో ఈ విధంగా చూసుకోండి తర్వాత కాలేజ్ టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చి ఏంటంటే పీవీటీ అంటే ప్రైవేట్ కాలేజ్ అనమాట ఇది సో ఒకవేళ గౌట్ కాలేజ్ అయితే గౌట్ కాలేజ్ అని అక్కడ ఉంటుంది అనమాట సో తర్వాత ప్లేస్ ఆఫ్ ద కాలేజ్ అంటే గుంటూరు హాస్టల్ అవైలబిలిటీ నో అని చెప్తున్నారనమాట సో లాస్ట్ ఇయర్ ఏంటంటే కరోనా వల్ల చాలా హాస్టల్స్ ఉన్నప్పటికీ కూడా అది క్లోజ్ చేసినట్లుగా చెప్పారు సో తర్వాత ఏంటంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ ఈ ప్రైవేట్ కాలేజెస్లో ఏంటంటే హాస్టల్ అనేది ఉండదు అనమాట సో మీరు బయట రూమ్ తీసుకొని ఉండడమో లేదా ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి అక్కడ ఉండడమో చెయ్యాలి తర్వాత డిస్టిక్ చూసుకుంటే గుంటూరు అలాగే ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఉంది అలాగే అడ్రస్ వచ్చి బిసీడ్ గవర్జెంట్స్ హాస్పిటల్ అని చెప్పిందనమాట సో ఆఫ్ కోర్సెస్ ఆఫర్డ్ అని చెప్పి కింద ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి త్రీ ఇయర్ బ్రాంచ్ కూడా అది అలాగే ఎల్ఎల్బి ఫైవ్ ఇయర్ అలాగే ఎల్ఎల్ఎం కూడా ఉండడం జరిగింది సో ఇక్కడ ఇంటేక్ అనమాట సో ఈ లాసెట్ సెట్ ద్వారా అంటే ఈ కాలేజెస్ అన్నీ కూడా లాస్ లాసెట్లో లిస్ట్ అయ్యి ఉన్నాయి అనమాట సో కొన్ని కాలేజెస్ ఉంటాయి డీమిడ్ యూనివర్సిటీస్ కూడా ఉంటాయి అనమాట గుంటూరు ఇప్పుడు కేఎల్ కానీ ఇంకా విజ్ఞాన్ కానీ అలాగే వైజాగ్లో ఇంకా ఉన్నాయి కదా కాలేజెస్ అవన్నీ కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ అవి ఓన్గా యూనివర్సిటీస్ అనమాట సో ఆ లిస్ట్ అనేది ఇక్కడ ఉండదు కాబట్టి ఏ లిస్ట్ అయితే ఉందో అందులోనే మనం అప్లై చేసుకోవాలి సో ఇక్కడ లాస్ట్ సెట్ ద్వారా మనం ఎన్ని సీట్స్ వీళ్ళు అవైలబుల్గా ఉన్నాయి అని చూసినట్లయితే త్రీ ఇయర్స్కి నూట నలభై నాలుగు సీట్స్ ఉన్నాయి అలాగే ఫైవ్ ఇయర్స్కి డెబ్బై రెండు ఎల్ఎల్ఎంకి పద్దెనిమిది అనమాట ఈ విధంగా చూసుకుని ఎక్కడ ఎక్కువ సీట్స్ ఉన్నాయి అంటే తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎక్కడ ఎక్కువ సీట్స్ ఉన్నాయి అనేది చూసుకోవాలండి తర్వాత ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏది బెస్ట్ అనేది చూసుకోవాలి ఏది బెస్ట్ అనేది అంటే ఆ తర్వాత అవన్నీ చెప్తానులేండి వీడియోలో సో తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు కోర్స్ ఫీజు అనేసి ఇక్కడ ఉండడం జరిగింది త్రీ ఇయర్స్కి పదమూడు వేలు ఫైవ్ ఇయర్స్కి పదమూడు వేలు ఎల్ఎల్ఎంకి పన్నెండు వేలు అనమాట ఇది ప్రతి ఇయర్ కూడా మనం చెల్లించాల్సి ఉంటుంది సో ఈ కోర్సు ఫీజు విషయానికి వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు మూడు పదాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే ఫ్రీ సీట్ అనమాట రెండోది ఏంటంటే కన్వీనర్ సీట్ మూడోది ఏంటంటే మేనేజ్మెంట్ లేదా పేమెంట్ సీట్ అనమాట ఈ మూడింటి గురించి వీడియో చేయడం జరుగుతుంది జరిగింది ఆల్రెడీ అయినా ఈ వీడియోలో చెప్తాను సో ఫస్ట్ ఫ్రీ సీట్ అంటే ఏంటంటే మీకు ఎప్పుడైతే లో ఇన్కమ్ ఉందో లేదా మీరు స్కాలర్షిప్కి రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ లాసెట్ ద్వారా మీరు కౌన్సిలింగ్లో ఏదైనా కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు కదా ఆ కాలేజెస్లో ఏదో ఒక చోట సీట్ వస్తుంది అనమాట సీట్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ పదమూడు వేలు లేదా ఆ కాలేజ్ కోర్స్ ఫీజు దీన్నే ట్యూషన్ ఫీజు అంటారు ఈ ట్యూషన్ ఫీజు ఎంత అయితే ఉందో అదంతా కూడా గవర్నమెంట్ అయితే చెల్లించేస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఈ రియంబర్స్మెంట్ రూపంలో గవర్నమెంట్ ఈ ట్యూషన్ ఫీజుని అనేది చెల్లిస్తుంది దాన్నే ఏమంటారంటే ఫ్రీ సీట్ అంటారు సో మీకు జాయినింగ్ రిపోర్ట్ కూడా వస్తుంది ఆ రిపోర్ట్లో కూడా ఉంటుంది మీరు ఎంత పే చేయాలి అని చెప్పి సో అక్కడే తెలిసిపోతుంది మీకు జీరో అని ఉంటుంది అనమాట అంటే ట్యూషన్ ఫీజు అనేది పదమూడు వేలు ఉంది టు బి పెయిడ్ బై ద స్టూడెంట్ స్టూడెంట్ ఎంత కట్టాలంటే జీరో అని ఉంటుంది సో అక్కడే తెలిసిపోతుంది మీకు ఫ్రీ సీటా కాదా అని చెప్పి సో అది ఫ్రీ సీటు గవర్నమెంట్ పే చేస్తుంది కన్వీనర్ సీట్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మన చదవడానికి వస్తున్నారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు అలాగే హయ్యర్ ఇన్కమ్ ఉంటుంది అలాగే రేషన్ కార్డు ఉండదు అలాగే గవర్ ఎంప్లాయీస్ కాని వాళ్ళు కూడా కొంతమంది రిచ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు తర్వాత కొంతమందికి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్కమ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేరు అలాగే కొన్ని సర్టిఫికెట్ సబ్మిట్ చేయకపోవడం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే ఒకవేళ మీరు కూడా రియంబర్స్మెంట్ కేటగిరీలో ఉండేవాళ్ళు ఈ క్యాస్ట్ కానివ్వండి అలాగే ఈ లో ఇన్కమ్ కానీ సబ్మిట్ చేయకపోతే ఆటోమేటిక్గా అది హయ్యర్ ఇన్కమ్గా తీసేసుకుంటుంది అప్పుడు మీకు మంచి ర్యాంక్ వచ్చిందనుకుందాము అంటే ఏదో కాలేజీకి తగినట్లుగా ర్యాంక్ వచ్చింది అక్కడ మీకు సీట్ వచ్చింది కానీ అప్పుడు మీరు ఏం సీట్ వచ్చింది కాబట్టి ఏం చేయాలంటే ఇది మీరే పే చేసుకోవాలి గవర్నమెంట్ అనేది పే చేయదు ఎందుకంటే మీరు హయ్యర్ ఇన్కమ్ కింద వచ్చారు కాబట్టి సో దీన్నే ఏమంటారంటే కన్వీనర్ సీట్ అంటారు మంచి ర్యాంక్ వచ్చింది అలాగే సీట్ వచ్చింది కానీ హయ్యర్ ఇన్కమ్ కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతి ఇయర్ కూడా ఈ ట్యూషన్ ఫీజుని మీరే చెల్లించాల్సి ఉంటుందన్నమాట సో దాన్నే కన్వీనర్ సీట్ అంటారు సో అరే ఈ ఈ ఫ్రీ సీట్ కానివ్వండి కన్వీనర్ సీట్ కానివ్వండి ఈ కి లింక్ అయి ఉంటుందన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ సీట్ లేదా పేమెంట్ సీట్ అనమాట ఇది లాసెట్కి అసలు సంబంధం లేదు సో ఏం చేయాలంటే డైరెక్ట్గా కాలేజెస్కి వెళ్ళి కొన్ని కాలేజెస్ ఏంటంటే ప్రతి కాలేజీకి కూడా ఈ మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి కొన్ని గవర్నమెంట్ వస్తుంది అనమాట ఇప్పుడు దాదాపుగా ఒక రెండు వందల సీట్లు వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉందనుకుందాం ఈ త్రీ ఇయర్స్లో సో నూట నలభై నాలుగు మాత్రమే లాసెట్ ద్వారా ఇచ్చి మిగిలిన దాదాపుగా అరవై అరవై సీట్ల వరకు వాళ్ళు మేనేజ్మెంట్ కింద అమ్మేసుకునే అవకాశం ఉంటుంది అనమాట సో కాలేజీకి కొన్ని సీట్లు ఉంటాయి అవి వాళ్ళు వాళ్ళ రేటు పెట్టుకొని అమ్ముకోవచ్చు అనమాట సో అవి ఎంత రేట్ అనేది మనకు తెలియదు దాదాపుగా పాతిక వేలకు పైగానే ఉన్నాయి అనమాట ప్రతి కాలేజీలో సీట్స్ సో మీరు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడితేనే వాళ్ళు కరెక్ట్గా చెప్తారు సో నేను కనుక్కొని చెప్పడం కుదరదు అనమాట అండి కాబట్టి అదేంటంటే వేలు ఎబవ్ అనుకుందాము అది ఎవ్రీ ఇయర్ మీరే పే చేసుకోవాలి ఇంకా రీఎంబెర్స్మెంట్ వాటికి ఇంకా ఏమీ రాదు సో లాస్టెట్తో కూడా సంబంధం లేదు మీకు ర్యాంక్ తక్కువ వచ్చినా లేదా రాయకపోయినా సరే మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట సో ఈ మూడు రకాలుగా విభజించడం అనేది జరిగింది ఇది అర్థమైంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ ఏంటంటే స్కాలర్షిప్ పీజీ చేసిన వాళ్ళకి వస్తుందా అనేసి చాలామంది అడుగుతున్నారు పీజీ చేసిన వాళ్ళకైతే రాదండి ఎందుకంటే పీజీలో ఆల్రెడీ మీరు తీసుకునే ఉంటారు కాబట్టి డైరెక్ట్గా జ్ఞానభూమి వెబ్సైట్ అని చెప్పి అది కూడా వీడియో చేయడం జరుగుతుంది స్కాలర్షిప్లు అప్డేట్స్ అవన్నీ కూడా అక్కడ వస్తాయన్నమాట సో అక్కడ డైరెక్ట్గా చెప్పేశారు ఎవరైతే పీజీ చేశారో లేదా బీఈడీ చేశారో వీళ్ళకి రియంబర్స్మెంట్ అనేది రాదు కానీ వాళ్ళకి మంచి సీట్ మంచి ర్యాంక్ వచ్చి ఒకవేళ సీట్ వచ్చింది అనుకుందాము అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఈ ట్యూషన్ ఫీజు మాత్రం కట్టుకోవాలన్నమాట సో ఈ ట్యూషన్ ఫీజులు ఎంత ఉన్నాయి ఏ కాలేజీకి ఉన్నాయి అనేది మీరు ఈ లిస్ట్ చూసి అలాగే ఈ పీడిఎఫ్ చూసి చెక్ చేసుకోండి తర్వాత పాయింట్ ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ వాట్ ఈజ్ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేయడం జరిగింది అయినా మళ్ళీ ఇక్కడ చెప్తాను సో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఇది అన్ని కాలేజెస్లో ఉండదండి ఓన్లీ గవర్నమెంట్ లా కాలేజెస్లో అలాగే యూనివర్సిటీస్లో మాత్రమే ఈ సెల్ఫ్ ఫైనాన్స్ అనేది అవైలబుల్గా ఉంటుందన్నమాట ఇక్కడ మనం ఏయూ గురించి చూస్తున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఏయూ సెల్ఫ్ ఫైనాన్స్ సో లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఈ ఫైవ్ ఇయర్స్ మొత్తం అన్ని సీట్స్ని కూడా ఎక్కడ పెట్టేశారంటే సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టేశారు సో మామూలుగా ఇది కూడా లాస్ట్ సెట్ ద్వారానే వెళ్ళాలి కాకపోతే ఇంకా మామూలు నార్మల్ కోర్సెస్లో కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టేశారు ఇక్కడ ఫీజు ఎంత ఉంటుందంటే నలభై వేలు ఉంటుంది ఎందుకు ఈ యూనివర్సిటీస్ ఇలా పెడతా ఉంటాయి లేదా గవర్నమెంట్ కాలేజెస్లు ఇలా పెడతాయి ఉంటాయి అని ఆలోచన చేసినట్లయితే మనకు అక్కడ ఈ ఏదైతే ఫండ్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ ఈ సెల్ఫ్ ఫైనాన్స్ మెథడ్స్ అనేది వీళ్ళు తీసుకురావడం జరుగుతుందనమాట దీని ద్వారా కొంచెం మనీ ఎర్న్ చేద్దామని వాళ్ళ ఆలోచన ఇంకా రిమైనింగ్ ఏదో చాలా ఆలోచనలు ఉంటాయి నాకు క్లియర్గా తెలియదు సో నాకు తెలిసినంత వరకు కొంచెం ఫండ్స్ అనేది రేస్ చేయడం కోసం ఈ సెల్ఫ్ ఫైనాన్స్లో పెడతా ఉంటారు సో ఈ ఇయర్ మరి ఎన్ని సీట్స్ నార్మల్గా ఇస్తారు ఎన్ని సీట్స్ సెల్ఫ్ ఫైనాన్స్ ఇస్తారు ఇవన్నీ కూడా తెలియదు ఈ ఇయర్ లిస్ట్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది అప్పుడు చూద్దాం సో లాస్ట్ ఇయర్ మా మాత్రం ఫైవ్ ఇయర్స్ అన్నిటిని కూడా నలభై నాలుగు సీట్లు ఉన్నాయి ఈ నలభై నాలుగును కూడా మొత్తం కూడా సెల్ఫ్ ఫైనాన్స్లో పెట్టేశారు నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఈ సెల్ఫ్ ఫైనాన్స్కి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా అనేసి కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో రిఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా ఈ నలభై వేలు కూడా గవర్నమెంటే చెల్లిస్తుంది సో మీకు ఒకవేళ హయ్యర్ ఇన్కమ్ ఉంది మీ అనుకున్నట్లయితే ఈ నలభై వేలు ఏం చేయాలంటే మీరే పే చేయాలన్నమాట అండి కాబట్టి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ యొక్క ఉద్దేశం తర్వాత కొంచెం కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ మనకు ఇది మా నార్మల్ అనమాట సెల్ఫ్ ఫైనాన్స్ కాదు సేమ్ కాలేజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లా ఏఏయూ అనమాట సో ఇవన్నీ కూడా నార్మల్ ఇక్కడ మనం చూసినట్లయితే త్రీ ఇయర్స్ నలభై నాలుగు సీట్లు కూడా నార్మల్గానే పెట్టేయడం జరిగింది అలాగే ఎల్ఎల్ఎంఆర్ సీట్లు ఇలా ఉన్నాయి కదా ఇవి పెట్టేశారు ఇక్కడ ఫీజు ఏంటంటే ఇరవై వేలు అనమాట సో ఎవరికైతే రియంబర్స్మెంట్ వస్తుందో వాళ్ళకి ఇరవై వేలు కూడా గవర్నమెంట్ పే చేస్తుంది సో ఎవరికైతే హయ్యర్ ఇన్కమ్ ఉండి రియంబర్స్మెంట్ రాదో వాళ్ళు మాత్రం వాళ్ళే పే చేసుకోవాలి ఇరవై వేలు కూడా సో ప్రతి గవర్నమెంట్ కాలేజెస్ చాలా తక్కువ ఉన్నాయి యూనివర్సిటీస్ ఒక నాలుగైదు ఉన్నాయి సో ఈ యూనివర్సిటీస్లో మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది తెలంగాణలో కూడా అంతే ఇక్కడ కూడా అంతే అనమాట కాబట్టి ఈ విధంగా సెల్ఫ్ ఫైనాన్స్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను సో ఇదనమాట వీడియో అర్థమైందని అనుకుంటున్నాను డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియచేయండి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో వీడియో అయితే ఫుల్గా చూసి రిప్లై ఇవ్వండి చూడకుండానే చూడకుండానే కామెంట్స్ పెట్టినట్లయితే నాకు రిప్లై ఇవ్వాలనిపించదు అనమాట సో ఇది సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ అంటీల్ కీప్ స్మైలింగ్